సో మన స్మాక్డౌన్ సేవియర్ సెత్ రోలిన్స్ అయితే ఇక్కడ మనకి అవుట్ ఆఫ్ ద క్యారెక్టర్ వచ్చి రోమన్ రేన్స్ గురించి అయితే ఒక ట్వీట్ని చేశారు. అండ్ ఆల్సో మన డబ్ల్యూడబ్ల్యూఈ సెలబ్రిటీ ఎవరైతే బ్రాడ్ బర్నీ ఉన్నారో, సో రెసల్మియా తర్వాత డబ్ల్యూడబ్ల్యూలో తనది ఏమన్నా రోల్ ఉంటుందా అని డైమండ్ ప్రిష్ని క్వశ్చన్ అడిగితే ఒక ఇంట్రెస్టింగ్ ఆన్సర్ వచ్చింది డైమండ్ ప్రిష్ నుంచి. అండ్ ఆల్సో ఇక్కడ మనం డబ్ల్యూడబ్ల్యూఈ SummerSlam 2021 లొకేషన్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడు కరెంట్లీ అయితే డానియల్ బ్రైన్ ఒక పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నారు, సో ఆ కన్ఫ్యూజన్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో కర్ట్ యాంగిల్ అండ్ గోల్బర్గ్ వల్ల రిటర్న్స్ పైన ఒక చిన్న అప్డేట్ వచ్చింది. అండ్ ఇక్కడ అలెక్సా బ్లిస్ దగ్గరనైతే కొన్ని వియర్డ్ థింగ్స్ అవుతున్నాయి ట్విట్టర్లో, సో అన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో మీరు చేయాల్సినంత వీడియోని లాస్ట్ వరకు చూడాల్సిందే. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, మీరు లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అండ్ హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వివేక్ అండ్ యూఆర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూఈ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఈ వీక్ జరిగిన మండే నైట్ రా వ్యూవర్షిప్తోని. సో షో గురించి అయితే మీకు ఏం చెప్పాలి, మనకైతే ఒక మ్యాచ్ని అనౌన్స్ చేశారు షో స్టార్ట్ అయ్యే కన్నా ముందే, అదే ర్యాండీ ఓర్టన్ వర్సెస్ బ్రాన్ స్ట్రోమన్ అని. సో ఫస్ట్ టైం అయితే వీళ్ళిద్దరు మ్యాచ్ అవుతుంది. అండ్ మనం ఇక్కడ షోలోకి చూస్తే మనకి ఒక 20 minutes షో స్టార్ట్ కాగానే అందరి బ్రెయిన్ అంతా వాష్ అయిపోయింది, అసలు ఈ మ్యాచ్ ఉందన్నది అందరూ మర్చిపోయారు. సో స్క్రిప్ట్ని అయితే లాస్ట్ మినిట్లో చేంజ్ చేశారు. అండ్ ఆల్సో మన పెద్ద షోలో జరిగిందంటే అది టీ బార్ ఇంకా మేజ్ వల్ల ఏదైతే రిట్రిబ్యూషన్ మెంబర్స్ ఉన్నారో వీళ్ళ ఫేస్ మాత్రం రివీల్ అయిపోయింది. సో మాట్లాడడానికి పెద్దగా ఏం జరగలేదు, బట్ ఇక్కడైతే మనం వ్యూవర్షిప్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ వీక్ జరిగిన మండే నైట్ రాక్ అయితే 1.907 million వ్యూవర్షిప్ చూడడానికి దొరికింది. అంటే మనం లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువనే, ఎందుకంటే మనకి లాస్ట్ వీక్లో 2.026 million వ్యూవర్షిప్ చూడడానికి దొరికింది. సో ఇక్కడైతే 2 million క్రాస్ అయిపోయింది, బట్ ఈ వీక్ మాత్రం మనకి వ్యూవర్షిప్ తగ్గుతూ కనిపిస్తుంది, ఏదైతే షో డిజర్వ్ చేస్తుందో. అండ్ ఆల్సో మీరు చెప్పండి మీకు మండే నైట్ రా ఎలా అనిపించిందో. అండ్ ఇప్పుడైతే మనం ఇక్కడ మాట్లాడుకుందాం అలెక్సా బ్లిస్ గురించి. సో ఇక్కడనైతే అలెక్సా బ్లిస్ అయితే మనకి రెసల్మీనియా ఒక పెద్ద షాక్తో వదిలేసింది, బట్ ఇప్పుడైతే గైస్ మనకి ట్విట్టర్లో ఇంకొన్ని వియర్డ్ థింగ్స్ అవుతున్నాయి అలెక్సా బ్లిస్తోని. సో ఇంతకుముందు అయితే అలెక్సా బ్లిస్ దగ్గర ఒక స్టాకర్ ఉండే, సో తను అలెక్సా బ్లిస్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఫోటో తీసి అలెక్సాని ట్యాగ్ చేయడం, సో ఇలాంటి థింగ్స్ జరిగాయి. బట్ ఇప్పుడు మాత్రం గైస్ కొత్తగా స్కామ్స్ అవుతున్నాయి. సో ఇక్కడ ఏమైందంటే అలెక్సా బ్లిస్వి చాలా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ అయిపోయాయి. అండ్ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు ఇది రియల్గానే అలెక్సా బ్లిస్ అకౌంట్ అనుకొని ఇక్కడ కొంచెం మనీ గురించి కొన్ని స్కామ్స్ అవుతున్నాయంట. సో అది ఏ లెవెల్కి రీచ్ అయిందంటే డైరెక్ట్గా అలెక్సా బ్లిస్ వచ్చి ఇక్కడ కన్ఫర్మ్ చేసింది తనకి ట్విట్టర్లో ఓన్లీ ఒకటే అకౌంట్ ఉంది అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక అకౌంట్ ఉంది, అండ్ అది కూడా టిక్ మార్క్తోనే, వెరిఫైడ్ అకౌంట్ ఉంది. సో ఈ 2 accounts తప్ప తనకి ఇంకా ఎలాంటి ప్రైవేట్ అకౌంట్స్ లేదని కన్ఫర్మ్ చేసింది. సో ఈ స్కామ్స్ అన్ని ఇప్పుడైనా ఆగిపోతాయేమో అనుకొని ఇక్కడ స్లైడ్లో ఒక వార్నింగ్ ఇచ్చింది అలెక్సా బ్లిస్. సో లెట్స్ సీ మరి నెక్స్ట్ మండే నైట్ రాలో ఏం చేస్తుందో. ఇప్పుడైతే ఆమె చేసే థింగ్స్ కొంచెం కూడా నాకు అర్థం కావట్లేదు. అండ్ లెట్స్ సీ స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్గానే అవుతుంది ఫీల్డ్కి అగైనెస్ట్ వెళ్ళడంతో. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం డానియల్ బ్రైన్ గురించి. సో రెసల్మీనియా తర్వాత అయితే మళ్ళీ మనకి డానియల్ బ్రైన్ కనిపించలేదు. అండ్ ఇప్పుడు కరెంట్లీ అయితే డానియల్ బ్రైన్ ఒక పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో మేబీ ఇప్పుడు మనకి స్మాక్డౌన్లో కూడా కనిపించలేదు, దెన్ మనకైతే ఇక్కడ డానియల్ బ్రైన్ మెల్లమెల్లగా ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూఈ నుంచి రిటైర్మెంట్ తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉందని ఇక్కడైతే కొన్ని రూమర్స్ వస్తున్నాయి. బట్ గైస్ ఇక్కడ రీసెంట్లీ BT స్పోర్ట్తో అయితే డానియల్ బ్రైన్ ఒక కన్వర్జేషన్ చేశారు, ఒక ఇంటర్వ్యూ లాగా. అండ్ అక్కడ సైలెన్స్ని బ్రేక్ చేశారు. అండ్ ఇక్కడ మనకి డానియల్ బ్రైన్ ఏమని చెప్పారంటే తనైతే ఇప్పుడు రిటైర్ అయ్యే మూడ్లో లేరంట, బట్ తనకి ఏజ్ 70 ఉన్నంత వరకు తను ఒక యాక్టివ్ రెస్లర్ లాగా ఉంటారంట. సో కాన్ఫిడెన్స్ చూడండి డానియల్ బ్రైన్ది, 70 ఏజ్ వచ్చినంత వరకు డబ్ల్యూడబ్ల్యూఈలో ఉంటారంట. సో చాలా కాన్ఫిడెన్స్ ఉంది, బట్ అయినా కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది డానియల్ బ్రైన్ మైండ్లో. సో ఇప్పుడు డానియల్ బ్రైన్ అయితే తన ఫ్యామిలీని కూడా చూసుకోవాలి. సో తను ఎవ్రీ వీక్ అయితే స్మాక్డౌన్కి రాలేరు అండ్ స్మాక్డౌన్కి వచ్చి పర్ఫామ్ చేయలేరు ఎవ్రీ వీక్. సో అలా అని ఒక డిసిజన్ తీసుకుందామని చూస్తున్నాడు డానియల్ బ్రైన్. అదేంటంటే తను ఇప్పుడు మనకి స్మాక్డౌన్లో అయితే కనిపిస్తారు, బట్ యాజ్ ఏ పార్ట్ టైం రెస్లర్. సో ఫుల్ టైం రెస్లర్ కాదంట, బట్ ఆయన ఇంకా చూస్తున్నట్ట తను ఫుల్ టైమర్ కావాలా, పార్ట్ టైమర్ కావాలా, లేదంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలా అని. సో ఇప్పుడైతే కరెంట్లో ఒక పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నారు డానియల్ బ్రైన్. బట్ ఎనీవేస్ మనకైతే ఒక పార్ట్ టైం రెస్లర్ లాగా మనకి ఇప్పుడు కొన్ని రోజుల వరకు అయితే డానియల్ బ్రైన్ కనిపిస్తారు. అండ్ లెట్స్ ఇంకా కాంట్రాక్ట్ అయిపోవడానికి అయితే ఇంకొన్ని మంత్స్ ఉంది కాబట్టి అప్పటిలోపు డానియల్ బ్రైన్ ఏదైనా ఒక డిసిజన్ తీసుకుంటారు కాంట్రాక్ట్ని రిన్యూ చేయాలా, లేదంటే ఇలానే పార్ట్ టైం రెస్లర్ లాగా ఉండాలన్నది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం బిల్ గోల్బర్గ్ గురించి. సో మనకైతే లాస్ట్ టైం డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ మ్యాచ్లో కనిపించారు అగైనెస్ట్ డ్రూ మ్యాగటర్. అండ్ ఇప్పటివరకు మనకి డబ్ల్యూడబ్ల్యూఈలో ఎలాంటి మ్యాచ్లో కంప్లీట్ చేయలేదు గోల్బర్గ్. సో ఇప్పుడైతే మనకి కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి గోల్బర్గ్ మళ్ళీ రిటర్న్ కావడానికి అనుకున్నాం, బట్ ఇక్కడ రీసెంట్ ఇంటర్వ్యూలో గోల్బర్గ్ మనకు ఒక షాకింగ్ న్యూస్ ఇచ్చారు. సో ఇక్కడ గోల్బర్గ్ ఏమని చెప్పారంటే మనకి డబ్ల్యూడబ్ల్యూఈ ద బంప్లో ఇప్పుడైతే గోల్బర్గ్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ ఉన్నాయి డబ్ల్యూడబ్ల్యూఈలో అన్నారు. సో ఆపోనెంట్స్ అయితే దాని గురించి మనకి ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వలేదు, బట్ ఇక్కడ మాత్రం కొన్ని మంచి మ్యాచెస్ ఉన్నాయంట గోల్బర్గ్కి తను రిటర్న్ కావడానికి. అండ్ ఆల్సో ఇప్పుడు గోల్బర్గ్ కాంట్రాక్ట్లో ఉన్నారు. అండ్ ఆల్సో కొన్ని మ్యాచెస్ ఉన్నాయి గోల్బర్గ్కి, బట్ కొన్ని మ్యాచెస్ అంటే అవేదో చిన్న రెస్టర్ గురించి అనుకోకండి, ఇక్కడ కొన్ని పెద్ద మ్యాచెస్ ఉన్నాయి గోల్బర్గ్ కాంట్రాక్ట్లో. సో మేబీ ఇక్కడ రూమర్స్ అకార్డింగ్ అయితే మనకు అవి డ్రీమ్ మ్యాచెస్ మ్యాచెస్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పటికీ జరగని రోమన్ రెయిన్స్ వర్సెస్ గోల్డ్బర్గ్ మ్యాచ్ కావచ్చు. అండ్ ఆల్సో మనకి ఇంకొక థింగ్ని కూడా చెప్పారు, ఇక్కడైతే డ్రూ మెకింటైర్ అండ్ బాబీ లాష్లీ వాళ్ళ రైవల్ని చూసి చాలా జెలసీగా ఉందన్నారు గోల్డ్బర్గ్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మ్యాచెస్ చాలా బాగున్నాయి అండ్ రెసల్ మీనియాలో కూడా వాళ్ళు చాలా మంచి మ్యాచ్ని డెలివరీ చేశారన్నారు గోల్డ్బర్గ్. అండ్ ఆల్సో ఇప్పుడు ఈ జనరేషన్లో ఇలాంటి మ్యాచెస్ చూడడానికి దొరుకుతున్నాయంటే డబ్ల్యూడబ్ల్యూ ఫ్యూచర్ అయితే కొంచెం బాగానే ఉంటుంది అని వీళ్ళని చూస్తే గోల్డ్బర్గ్కి ఒపీనియన్ అలా ఉందంట. అండ్ ఆల్సో గైస్ ఇంకేందంటే ఇక్కడ మనకి బాబీ లాష్లీ వర్సెస్ గోల్డ్బర్గ్ మ్యాచ్ జరిగే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ డ్రూ మెకింటైర్ అండ్ బాబీ లాష్లీ ఇద్దరిని అప్రిషియేట్ చేశారు కాబట్టి సో ఇక్కడ కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి మనకి బాబీ లాష్లీ ఇంకా గోల్డ్బర్గ్ వాళ్ళ మ్యాచ్ కూడా ఒక డ్రీమ్ మ్యాచే కాబట్టి సో లెట్స్ సీ. ఇక్కడ మీరు చెప్పండి మనకి గోల్డ్బర్గ్ రిటర్న్ అయ్యాక ఏ డ్రీమ్ మ్యాచ్ అయితే బాగుంటుంది అన్నది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం రెసల్ మీయా తర్వాత ఇంకొక పెద్ద పీపీవీ గురించి అండ్ అదే సమ్మర్ స్లామ్ 2021 గురించి. సో ఇక్కడ ఏమైంది మనకి యూఎస్లో అయితే ఇప్పుడు మనకి చాలా పర్మిషన్స్ ఇచ్చేశారు. అంటే ఇక్కడ పాండమిక్ అయితే కొంచెం కంట్రోల్లోకి వచ్చింది. సో ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళు కొన్ని ఎరీనాస్ అండ్ ఆల్సో లైవ్ కాన్సర్ట్ చేయడానికి ఇక్కడ ఇంకోసారి యునైటెడ్ స్టేట్స్ అయితే పర్మిషన్ ఇచ్చేసిందంట. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే మనకి సమ్మర్ స్లామ్లో అయితే ఇప్పుడు 90% అయితే కన్ఫర్మ్ అయిపోయింది మనకి ఫ్యాన్స్ చూడడానికి దొరికే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ అయితే లొకేషన్ కోసం సర్చ్ చేస్తుందంట. సో ప్రాబబ్లీ మనకి ఫ్యూనిక్స్లో, ఎరిజోనాలో లేదంటే టెక్సస్లోనే ఎక్కడన్నా ఒక మంచి ఏరియాని చూస్తుంది డబ్ల్యూడబ్ల్యూ కంపెనీ. సో మనకి ఈసారి అయితే లైవ్ ఫ్యాన్స్ జరిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో మనకి చాలామంది ఫ్యాన్స్ కనిపించే ఛాన్స్ ఉంది సమ్మర్ స్లామ్ 2021లో. లెట్స్ ఇక్కడ మనకి థింగ్స్ కొంచెం బాగా అయిపోయాయి యూఎస్లో కాబట్టి స్మాక్డౌన్ అండ్ రాక్ కూడా ఫ్యాన్స్ రావడం స్టార్ట్ అయితే కొన్ని మంచి థింగ్సే జరుగుతాయి. అండ్ మెయిన్లీ రెసల్ మీనియా లాగా మనకి ఆ ఫేక్ ఆడియన్స్ సౌండ్ మాత్రం ఇవ్వకపోతే బాగుంటుంది అట్లీస్ట్ ఈ పేపర్ వ్యూ కైనా. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ కర్ట్ యాంగిల్ గురించి. సో చాలా రోజులైంది కర్ట్ యాంగిల్ని డబ్ల్యూడబ్ల్యూ రింగ్లో చూసి. అండ్ ఇప్పుడైతే రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో కర్ట్ యాంగిల్ ఒక రివీల్ చేశారు. అండ్ అదేంటంటే ట్రిపుల్ హెచ్ మాత్రం ఒక జాబ్ని ఆఫర్ చేశారంట కర్ట్ యాంగిల్కి. అండ్ అదేంటంటే ఇప్పుడు ఎవరైతే అండర్ డెవలప్మెంట్లో ఉన్నారో రెస్లర్స్, ఐ మీన్ ఎన్ఎక్స్టీలో డెబ్యూ చేయాలంటే రెస్లర్స్ ఉన్నారు, చాలా కొత్త షాట్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గైస్ మన బ్రాక్ లెస్నర్, కొత్త వర్జన్ పార్కర్ ఉన్నారు. సో ఇతను కూడా ఇప్పుడు మనకి పర్ఫార్మెన్స్ సెంటర్లో ఉన్నారు కాబట్టి సో వీళ్ళని ట్రైన్ చేయడానికి అయితే ఇక్కడ ట్రిపుల్ హెచ్ అడిగారంట కర్ట్ యాంగిల్ని ఒకసారి వీళ్ళ కోసం వన్స్ ఏ మంత్ వచ్చి ట్రైనింగ్ చేయాలని. అండ్ దెన్ ఇక్కడ కర్ట్ యాంగిల్ మనకి ఏమని చెప్పారంటే, అవును నాకు రెస్లింగ్ రింగ్లోకి వెళ్ళి రెస్లింగ్ చేయడమే కాదు కొత్త జనరేషన్ రెస్లర్స్ని ట్రైన్ చేయడం కూడా తనకి చాలా ఇష్టం అని చెప్పారు. బట్ ఇప్పుడు మాత్రం కాదు, ఎందుకంటే ఇప్పుడైతే మనకి కర్ట్ యాంగిల్ చాలా బిజీగా ఉన్నారంట. సో టైం లేదు అండ్ ఈ పాండమిక్ సిచ్యువేషన్ కూడా ఉంది కాబట్టి సో తను టీచింగ్ లెవెల్ మాత్రం చాలా బాగుంటుంది. బట్ ఇప్పుడు తనకి కరెంట్లీ టైం లేదంట టీచ్ చేయడానికి. సో లెట్స్ ఇక్కడ కర్ట్ యాంగిల్ అయితే చాలా మంచి రెస్లరే, ఐ మీన్ రెస్లర్ లాగానే కాకుండా ఇన్ పర్సన్ కూడా చూడండి. ఇప్పుడు మనకి చాలామంది ఇప్పుడు రీసెంట్లీ డబ్ల్యూడబ్ల్యూ ఫైర్ చేసింది కొంతమందిని. సో ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళైతే ఆన్ ద వేలో ఉన్నారు ఏఈడబ్ల్యూలో జాయిన్ కావడానికి. కర్ట్ యాంగిల్కి చాలా ఆఫర్స్ వచ్చాయి ఏఈడబ్ల్యూ నుంచి, అయినా కానీ తను రిజెక్ట్ చేశారు వాటన్నిటిని. సో ఇక్కడ ఒక లాయల్ రెస్లరే డబ్ల్యూడబ్ల్యూ కంపెనీకి. నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మన కొత్త రెస్లర్ అండ్ ఆల్సో ఒక సెలబ్రిటీ బ్రాడ్ బనీ గురించి. సో ఇతనైతే మనకి లాస్ట్ టైం రెస్లర్ మీడియాలో కనిపించారు ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో అండ్ ఆ మ్యాచ్ కూడా గెలిచారు. సో బాగానే హైప్లో ఉండే అండ్ ఇప్పుడైతే మనకి కొంచెం బిజీగా ఉన్నారు బ్రాడ్ బనీ. బట్ అయినా ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ వస్తుంది, మనకి ఫ్యూచర్లో బ్రాడ్ బనీ మళ్ళీ కనిపించే ఛాన్స్ ఉందా డబ్ల్యూడబ్ల్యూ రింగ్లో అని. అండ్ గైస్ ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేశారు డైమండ్ ప్రిష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైమండ్ ప్రిష్ అయితే నవ్వుతున్నారు ఆ క్వశ్చన్ ఇవ్వగానే, ఎందుకంటే మళ్ళీ బ్రాడ్ బనీ డబ్ల్యూడబ్ల్యూలో కనిపించారంటే అదొక ఇంపాసిబుల్ థింగ్. సో మనమే చూసాం ఇప్పుడు కొంచెం టైంలో అండ్ వెళ్ళి చాలా బాగా హార్డ్ వర్క్ చేశారు రెసల్ మీనియా మ్యాచ్కి. అండ్ అంత హార్డ్ వర్క్ చేసింది జస్ట్ ఒక మ్యాచ్ కోసమా? నో, అలా జరగదు. ఇప్పుడైతే బ్యాడ్ బనీ అవును నిజంగానే బిజీగా ఉన్నారు, ఎందుకంటే యూనో సింగర్స్ ఇలానే టూర్స్ చేస్తూ ఉంటారు వరల్డ్ వైడ్. సో ఆ సీన్ ఉంది ఇప్పుడు కరెంట్లీ బ్రాడ్ బనీది. సో కొన్ని రోజుల వరకు అయితే బిజీ షెడ్యూల్ ఉంది, బట్ అయినా కానీ మళ్ళీ మనకి కనిపించే ఛాన్స్ ఉంది బ్రాడ్ బనీ డబ్ల్యూడబ్ల్యూలో. అండ్ మీకు ఏం చెప్పాలి, నేను ఇక్కడ రోమన్ రేన్స్ కూడా బీట్ చేసేసారు మర్చెండైజ్ సేల్స్ చేయడంలో. అంటే ఇక్కడ ఒక పెద్ద మనీ మేకింగ్ థింగే బ్రాడ్ బనీ డబ్ల్యూడబ్ల్యూలోకి రావడం అంటే. బట్ ఎనీవేస్ లెట్స్ సీ మనకి బ్రాడ్ బనీ అయితే తొందరలోనే మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో కనిపించే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మన వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ అండ్ అదే స్మాక్డౌన్ సేవియర్ సెత్ రాలిన్స్ అండ్ ట్రైబల్ చీఫ్ రోమన్ రెయిన్స్ గురించి. సో ఇప్పుడు మనకి ఏమైంది డబ్ల్యూడబ్ల్యూ అండ్ ఫాక్స్ ట్విట్టర్ అకౌంట్ ఉందో, సో వాళ్ళు ఇలానే ఏదో ఒక థింగ్ చేస్తూ ఉంటారు. ట్విట్టర్లో అయితే ఒక పోల్ని కండక్ట్ చేశారు. సో మనకి ఇక్కడ రోమన్ రెయిన్స్ అండ్ సెత్ రాలిన్స్ని సైడ్ బై సైడ్ పెట్టారు అండ్ పెట్టేసి ఇండైక్లీ ఏమని అడిగారంటే మీ పిక్ ఎవరు, ఐ మీన్ మీ ఫేవరెట్ రెస్లర్ ఎవరు రోమన్ రెయిన్స్ అండ్ సెత్ రాలిన్స్లో అని. సో ఆ పోల్ కొన్ని మాత్రం పక్కన పెట్టండి. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ అయింది. ఇక్కడ సెత్ రోలిన్స్ ఏమని ట్వీట్ చేశారంటే, బీ బ్లెస్డ్ దట్ యూ ఎగ్జిస్ట్ ఇన్ ఎ మూమెంట్ వే యూ గెట్ బోత్ ఆఫ్ అస్, టూ గోడ్స్ ఆర్ బెటర్ దెన్ వన్ అన్నారు. సో ఇక్కడ సెత్ రోలిన్స్ క్లియర్లీ ఏం చెప్పాలనుకుంటున్నారంటే, ఇద్దరి మధ్యలో కంపారిజన్ వద్దు, ఇద్దరు ఈక్వల్ అని చెప్తున్నారు. సో ఇక్కడ మాత్రం నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఎందుకంటే మన స్మాక్ డౌన్ సేవర్ అయితే గ్రేటర్ గుడ్ కోసం వర్క్ చేస్తారు అండ్ తనని సుపీరియర్గా పెట్టుకుంటారు. ఐ మీన్ ఇక్కడ సెత్ రోలిన్స్ అందరికన్నా గ్రేట్ అని ఇక్కడ చెప్తూ ఉంటారు, తన ఒపీనియన్ అలా పెడతారు. బట్ ఇక్కడ మాత్రం కొంచెం క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చి తన మనసులో మాట చెప్పేసినట్టున్నారు, ఇద్దరు ఈక్వల్ అని. అండ్ ఆబ్వియస్లీ ఎందుకు గారు మనకి 2020 అయితే వీళ్ళే మొత్తం రూల్ చేసి పడేశారు. సో మీరు చూడండి మనకి 2020లో వీళ్ళిద్దరు బాగానే హీల్ టర్న్ చేశారు. సో సెత్ రోలిన్స్ అయితే అక్కడ రాలో హీల్ టర్న్ చేశారు అండ్ మరీ రేటింగ్స్ పెంచారని చెప్పాను, బట్ ఒక స్టేబుల్గా ఉన్నాయంటే స్టార్టింగ్లో దాని రీజన్ వచ్చేసి సెత్ రోలిన్సే. అండ్ రోమన్ రీన్స్ గురించి అయితే నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అక్కర్లేదు, డబ్ల్యూడబ్ల్యూలో వన్ ఆఫ్ ద షాకింగ్ హీల్ టర్న్ తీసుకున్నారు. అండ్ 2020 నుంచి ఇప్పటివరకు స్మాక్ డౌన్ రేటింగ్స్ ఆ లెవెల్లో ఉన్నాయంటే అది జస్ట్ రోమన్ రీన్స్ వల్లనే. సో ఇక్కడ మాత్రం ఇది వీళ్ళిద్దరు ఈక్వల్ అని కరెక్ట్గా చెప్పారు సెత్ రోలిన్స్. అండ్ లెట్స్ ఈ వీక్ జరగబోయే ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్లో ఏమేమి జరగబోతున్నాయో. సో మనమైతే లాస్ట్ వీక్ చూసాం, ఇక్కడ సెత్ రోలిన్స్ అయితే ఒక సైడ్ నుంచి హెల్ప్ చేశారనుకోండి జే ఉసోకి, అక్కడ సిజోరో పైన అటాక్ చేసి. సో థింగ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇక్కడ మాత్రం త్రీ థింగ్స్ జరిగే ఛాన్స్ ఉన్నాయి గైస్. ఒక్కటైతే ఇప్పుడు కరెంట్లీ రోమన్ రీన్స్కి ఆపోనెంట్ లేరు. సో ఎలాగైనా చేసి సెత్ రోలిన్స్ సిజోరో వీళ్ళ రైవల్రీలో కొన్ని డేస్ వరకు రోమన్ రీన్స్ని ఇన్వాల్వ్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ సెకండ్ కేసు వచ్చేసి ఇక్కడ మనకి రోమన్ రీన్స్ కూడా మెల్లగా సిజోరో అండ్ సెత్ రోలిన్స్ వల్ల రైవల్రీలో వేసే ఛాన్స్ ఉంది. సో మనకు ఒక ట్రిపుల్ థ్రెట్ రైవల్రీ చూడడానికి దొరికే ఛాన్స్ ఉంది ఫ్యూచర్లో. లేదంటే మనమందరం అనుకుంటున్నది ఏదైతే మన డ్రీమ్ మ్యాచ్ లాగా అనుకోండి, మనకి హీల్ వర్సెస్ హీల్ సెత్ రోలిన్స్ అండ్ రోమన్ రీన్స్ వాళ్ళ మధ్యలో ఒక మంచి రైవల్రీ జరిగే ఛాన్స్ ఉంది. నేనైతే థర్డ్ జరగాలని అనుకుంటున్నాను. అండ్ మీరు చెప్పండి మీ మైండ్లో ఏమున్నాయో. అండ్ ఇది వాళ్ళ వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే వీడియోని పక్కగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇప్పటికీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్. వెయిట్ ఏ మినిట్, వీడియో ఇంకా అయిపోలేదు, నేను ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ జే కార్తిక్ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, ఏం రా బాబు ఉన్నావా పోయావా? ఎస్ బ్రో, నేను ఇంకా బతికే ఉన్నాను.